अंदर की नमस्कार अं गत रे कृत जगन मोहन रेड्डी गारु फैमिली डाक्टर कॉन्सेप्ट चाला गोप्पगा माटाडारु इप्पुडु चूस्ते अदि चेयलेक चतकलबडि मरं तिप्पि माट तप्पिनट्टु जगन मोहन रेड्डी జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతా ఆ రోజుల్లో ఈ కాన్సెప్ట్ భారతదేశంలో ఎక్కడా లేదు ఏ రాష్ట్రంలోనూ లేదు మొట్టమొదటిసారిగా నేను ఆంధ్ర రాష్ట్రంలో మీ కోసం ఆగస్టు 15వ తారీఖు నుంచి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తానని చెప్పి చాలా గొప్పగా మాట్లాడిన సంగతి అందరూ చూసాం మనం ఇది నేను కొత్తగా చెప్పలే సాక్షి పేపర్లో జూలై నెలలో అనుకుంటాను పెద్దరు ఎంత చూసారు ఎంత వార్త ఇచ్చారు దీంట్లో అంత గొప్పగా రాశారంటే భారతదేశంలో కదా ఎక్కడా లేదు నేను పెడుతున్నాను ఆంధ్ర రాష్ట్రంలో ప్రజల కోసం చెప్పి సాక్షి పేపర్లో వాళ్ళ పేపర్లో ఇచ్చినటువంటి కార్యక్రమం ఇది ఇవాల్ చూసుకుంటే ఆగస్టు 15 ఇవాల నిన్నా కాన్సెప్ట్ ఏదో వస్తదేమో ప్రజలకు ఏదో చేస్తానని జగన్ మోహన్ రెడ్డి చెప్పి అందరూ ఎదురు చూసాం దాని కనీసం అనౌన్స్ లేదు దాని గురించి మాట్లాడే పరిస్థితి లేదు అసలు ఈ కాన్సెప్ట్ గురించి జగన్ మోహన్ రెడ్డి గారికి ఏమైనా అవగాహన ఉందా ఈ కాన్సెప్ట్ అమలు జరగాలంటే కొత్తగా 3500 మంది డాక్టర్లు కావాలి అది తెలుసా నీకు ఈ 3500 డాక్టర్లు కొత్తగా నియమిస్తే ప్రతి వాళ్ళ జీతాల కోసం ప్రతి నెల 18.55 కోట్ల రూపాయలు కావాలి ప్రతి నెల అలాగే సంవత్సరాన్ని చూసుకుంటే 222.60 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అంత డబ్బు కేటాయించడానికి ఇది డబ్బులు ఎక్కడ ఉన్నాయి జగన్ రెడ్డి పుడిగా అప్పులు చేస్తో రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తో ఇప్పుడు నీదే డబ్బులు లేక ఈ కాన్సెప్ట్ని అమలు చేయలేకపోతున్నాం అని చెప్పి ఇవాళ జనాలంతా మాట్లాడుకునే పరిస్థితికి వచ్చింది అరే నీకు అవగాహన లేకుండా ఎంత ఖర్చు అవుతుందో తెలియకుండా ఏదో గొప్పల కోసం మీటింగ్లు చెప్పేయడం మీటింగ్లు సోదంతా మాట్లాడడం పనికి మన సోదంతానా తీరామస్ వచ్చి అమలు చేసే టైంకి వస్తారు డబ్బులు లేవు కాబట్టి అమలు చేయకపోవడం అలాగే ఎన్నాళ్ళు మోసం చేస్తారా జనాలు మీరు సరే ఎన్నాళ్ళు 3 సంవత్సరాలు కూడా అబద్ధాలు ఆడుకుంటూ వచ్చాం ప్రజలు మోసం చేసుకుంటూ వచ్చాం కనీసం స్వతంత్ర దినోత్సవం నాడైనా సరే మాట మీద నిలబడాలి కదా ఇదేం పత్తి నాకు అర్థం అవుతుంది అసలు ఫ్యామిలీ డాక్టర్ అంటే అర్థం తెలుసా మీకు ఫ్యామిలీ డాక్టర్ అంటే కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి 1000 మంది కుటుంబానికి ఒక డాక్టర్ ఖచ్చితంగా ఉండాలి ఆ 1000 మంది ద్వారాకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏ ఉన్నాయో మొత్తం డేటా అంతా ఆ డాక్టర్ గారి దగ్గర ఉండాలి మళ్ళీ ఆ డాక్టర్ గారు నిత్యం గ్రామాల్లో అందుబాటులో ఉండాలి ఇన్ని జరుగుతున్నాయా చేయగలవా ఒకసారి బాగా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇది అనౌన్స్ చేస్తాం ప్రజలు మభ్యపడేస్తున్నాను కాదు చాలా మంచి కాన్సెప్ట్ ఇటువంటి కాన్సెప్ట్ని కూడా నువ్వు గాచ నీరు కారుస్తున్నావు అంటే నీ తాలూకు మనస్తత్వం లేదు అంతకు అర్థమవుతుంది నీకు ఈ ఫ్యామిలీ డాక్టర్ అన్న విషయంలో నీ కాన్సెప్ట్కి అర్థం కాకపోతే మనకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అని వాళ్ళు ఉన్నారు వాళ్ళతో మాట్లాడాలి నువ్వు వాళ్ళతో పాటు మన రాష్ట్రంలో ఉన్నటువంటి వైద్య నిపుణులతో మాట్లాడాలి నువ్వు అది కాకుండా ఫైనాన్స్ డిపార్ట్మెంట్తో ఈ కాన్సెప్ట్ అమలు చేయాలంటే ఎంత డబ్బు అవుతుంది ఏం చేయాలి ఈ కాన్సెప్ట్ అమలు చేయడం కోసం మనం ఏ విధమైన ప్లాన్ చేయాలి ఇవన్నీ వాళ్ళతో కూర్చొని ఇప్పుడు మాట్లాడు నువ్వు ఎవరో సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తే అమలు చేసేవేనా
మాట్లాడారన్నా సచిల్ రామకృష్ణారెడ్డి గారికి అసలు ఆరోగ్యం గురించి ఏం తెలుసయ్యా అందరూ సలహాలు తీసుకోవడం నాకు అర్థం కాదు ఇదే మంచి ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు మంచి డాక్టర్లు ఉన్నారు హెల్త్ ఆర్గనైజేషన్ ఉంది వీళ్ళందరితో మేధావులందరితో కూర్చొని దీన్ని అమలు చేయాలి పగడబందీ చేయాలి చేయాలంటే ఏం చేయాలని చెప్పి ఆలోచన చేసి ఈ కార్యక్రమం అమలు చేయాలి తప్పించి నీ స్టోచిని మాట్లాడేసి ప్రజలు ఎన్నాళ్ళు మోసం చేస్తాం మనం నీ గుణం కానీ నీ ఎటువంటి వైద్యం మాకు అనవసరం నువ్వు ముఖ్యమంత్రివి రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు మాకు మాట ఇచ్చామంటే ఆ మాటను నిలబెట్టుకోవడం కోసం ప్రయత్నం చేయాలి అంతేగాని ఏదో ప్రజల మభ్యపెట్టడం కోసం ఏదో మాట్లాడడం కాదు ఆ స్థానంలో ఉన్నప్పుడు గౌరవంగా ముఖ్యమంత్రి గారు ఒక మాట అంటే ఆ మాట అమలు జరుగుతుందనే నమ్మకాన్ని ప్రజలకు కలిగించాలి అంటే ఇటువంటి మాయ మాటలు చెప్పి ప్రజలు మోసం చేయడం అంత మంచిది కాదు నేను నిన్న ఇండిపెండెన్స్ డే సభలో వాళ్ళు మాట్లాడిన చూశాను రెండు మూడు విషయాలు ఏంటంటే స్పీచ్ నాకు అర్థం కాదు ఒక పవిత్రమైన సభలో మాట్లాడినప్పుడు ప్రజలకు ఒక ప్రభుత్వం చేసిన కార్యక్రమాల మీద పూర్తి నివేదిక ఇవ్వాలి నువ్వు ఏంటి ఇచ్చావు నివేదిక నిన్న స్పీచ్లో ఏమీ లేదు ఏ సొల్లు మాటలు చెప్పిస్తావు అంతే పనికిరాని మాట్లాడి చెప్పిస్తావు పోయి నమస్కారం చేసి పోయావు ఇదిగో ఇప్పుడు 3 సంవత్సరాలు చేసాం ఏం చెప్పాడు 6 లక్షలు ఇళ్ళ ఎన్నో 80 వేలు 6 లక్షల 80 వేలు అని ఉద్యోగాలు ఇచ్చేసారన్నావు ఏంటి ఉద్యోగాలు నువ్వు చెప్పింది వాలంటీర్ పోస్టులు డిపార్ట్మెంట్ పోస్టులు ఆర్టీసీ పోస్టులు అవి ఉద్యోగాలండి తర్వాత ప్రైవేట్లో పోస్టులు నిజ ఉద్యోగాలు అసలు నువ్వు ఏం చేయబోతున్నావు ఈ రాష్ట్రానికి అని చెప్పాలి కదా నువ్వు ప్రజలకి ఆ మీటింగ్లో సందేశం ఇవ్వాలి కదా నువ్వు వచ్చిన తర్వాత ఎన్ని ఫ్యాక్టరీలు పెట్టావు ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చావు క్లారిటీ ఇవ్వాలి కదా మరి పాలవారం గురించి ఎక్కడైనా మాట్లాడావా మన రాష్ట్రానికి ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కదా 6 ఎలక్షన్లో మాట్లాడావు కదా రాజధాని గురించి ఏం మాట్లాడావు నేను వచ్చిన తర్వాత బ్రహ్మాండ రాజధాని కడతా అన్నావు కదా మరి ఎందుకు మాట్లాడలేదు స్టేటస్ ఏమైంది దాని గురించి ఎందుకు మాట్లాడలేదు పిఎం గారు ఇస్తున్నారా లేదా మరి పిఎం గారు ఇవ్వకపోతే చేసే కార్యక్రమం ఏంటి ఇవన్నీ కూడా ఆ రోజు ఇవాళ మీటింగ్ ఎందుకు మాట్లాడలేకపోయాను నేను పిల్లలకి ఉద్యోగాలు ఇస్తాను ప్రతి సంవత్సరం 1వ తారీఖు కల్లా జనవరి 1 చెప్పారు 1వ తారీఖు కల్లా జాబ్ క్యాలెండర్ ఇస్తాను ఉద్యోగాలు తీస్తాను ఎక్కడ తీసావు లేదా అన్ని వర్గాల వారిని కోరి మోసం చేసావు ఇవాళ స్పీచ్లో చూశాను నేను నిన్న రైతులకి ఏదో మేలు చేస్తానన్నావు ఏంటి చేసావు వేరు ఒక ప్రాజెక్టు కట్టావా సుజల శ్రవంతి పూర్తి చేసావా ఎక్కడ కాలం తవ్వావా ఎక్కడ చెరువులు తవ్వావా ఎక్కడ కాలం లైనింగ్ ఇచ్చావా రైతులకు సబ్సిడీ ఇస్తున్నావా రైతులు పండించే పంటకి గిట్టుబాటు ధరిస్తున్నావా ఏంటి ఇచ్చావు నువ్వు ఏదో కాగితం రాసుకున్నావు చదివేసావు అంతే ఇది పద్ధతి కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచన చేయండి మీరు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు ఈ 3 సంవత్సరాల్లో ఎన్ని ఇల్లు కట్టావు నువ్వు చెప్పు మన పట్టాలు ఆర్భాటంగా పట్టాలు ఇచ్చావు పనికిమాలి స్థలాలు ఇచ్చావు జనాలు ఎవరు ఆ స్థలాల్లో ఇల్లు కట్టడానికి ముందుకు రావట్లేదు టిట్కో ఇల్లు బ్రహ్మాండ కొన్ని లక్షలు ఇల్లు కట్టాము మేము 3 సంవత్సరాలు పెట్టే ఇల్లు పూర్తయిపోయేసే నువ్వు ఎవరికి ఇవ్వట్లేదు ఇవన్నీ కూడా నేను మీటింగ్లో నేను మీటింగ్లో చెప్తావు నువ్వు ఆశించావు మేము ఎందుకు చెప్పలేదు నువ్వు అంటే ఇప్పటికైనా సరే బుద్ధి తెచ్చుకొని తప్పుడు మాటలు మాట్లాడుకుంటా మాయ మాటలు మాట్లాడుకుంటా జరిగేది అది చెప్పండి రాష్ట్ర ఇన్కమ్ని ఎలా పెంచుకోవాలా ఆ పెరిగిన ఇన్కమ్ని పెద్దలకి ఎలా ఖర్చు పెట్టాలా ఇవన్నీ కూడా ఆలోచించేసి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం ప్రయత్నించేయి ఎందుకంటే ఇలాగా సొల్లు కబుర్లు చెప్పి ఎంతకాలం మోసం చేస్తావు ప్రజలు ఇప్పటికే నేను నమ్మట్లే ఈ పరిపాలనలో ఏ వర్గమైనా సంతోషంగా ఉన్నారయ్యా చెప్పు ఏ వర్గం సంతోషంగా ఉన్నారు చెప్పు ఏ వర్గం కూడా సంతోషంగా లేదు
మరి పరిపాలన బాగుంటే ఎందుకు సంతోషంగా ఉండట్లేదు? నువ్వు సంతోషంగా ఉన్నావు, ప్రజలు సంతోషంగా లేరు. చాలా డబ్బు విపరీత డబ్బు వసూలు చేస్తున్నారు కదా, ఇసుక మీద కానీ లిక్కర్ మీద కానీ ఏం దోపిడి లేదు, మన గనుల మీద కానీ ఎంత దోపిడీ చేస్తారు మీరు? మీకు సంతోషంగానే ఉంది కానీ ప్రజలు ఎవరు సంతోషంగా లేరు. మరి నీ గూఢచారి వ్యవస్థ నీకు ఏం చెప్తున్నారో తెలియదు, కానీ ఒకసారి ఆలోచించేసి ఇప్పుడు కూడా తక్కువ టైం ఉంది, ఈ తక్కువ టైంలో సరే 4-5 మంచి కార్యక్రమాలు చేయమని చెప్పి మీకు మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.